Hello everyone, andariki namaskaram. Welcome back to my channel Prashne Vlog. So ee roju ayithe healthy and simple rasam chesi chupinchabothunanu. Palaku udakabettina tarvata leftover water edaithe undo chapati pindi kalpukodaniki kani ledante ela chupichina vidhanga rasam gani pettukondi waste cheyakunda ippudaithe rasam ela pettunano chupinchestanu. Meeru kuda chusayandi. Munduga stove pain oka vessel pettukoni 3-4 tablespoon oil veskoni koddiga aavalu mentulu vellulla rebbalu ullipayalu ledante shallots rendu moodu pachimirapakayalu endu mirapakayalu karivepaku tomato mukkulu ivanni kuda veskoni koddiga vegan ఇవ్వండి. ఇది వేగిన తర్వాత ఒక కప్పు వరకు చింతపండు రసం వేసుకున్నాను. మీరు పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దీంట్లో అయితే వాటర్ అయితే ఫైనల్ గా యాడ్ చేయాలి. ఈలోపు మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చిటికెడు పసుపు 2 టేబుల్ స్పూన్ల వరకు, రసం పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి వేసుకుని 2 నిమిషాలు మరగనివ్వండి. 2 నిమిషాల తర్వాత దీంట్లో కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పాలకూర ఆకు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మొత్తం కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఏదైతే వాటర్ పెట్టుకున్నామో పాలకూర వాటర్ లాస్ట్ లో వేసుకోవాలి. అది లాస్ట్ లో వేసుకుని ఎక్కువ బాయిల్ చేయకూడదు. జస్ట్ ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కారం కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ హెల్దీ రసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఒక హెల్దీ రెసిపీని ట్రై చేయండి. మీరు ఇందులో కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. చేదు అనిపిస్తే మాత్రమే వేసుకోండి. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.